51 నుంచి 1960 వరకు సినీ ప్రస్థానాన్ని నాగబాల సురేష్ కుమార్ గారు చెప్తారు. 50-60 దశకం సినిమా రంగంలో, తెలుగు సినిమా రంగంలో ఒక ఉజ్వలమైన ఘట్టాలు జరిగిన పరిణామం చెందిన సంవత్సరాలు. ఎందుకంటే పాతాళ భైరవి, మాయాబజార్, మల్లీశ్వరి, దేవదాసు ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత పొందిన ఆణిముత్యాలన్నీ కూడా ఈ దశకంలోనే వచ్చాయి. ప్రపంచ స్థాయిలో మనం అవార్డు అందుకున్న సంవత్సరం కూడా, దశాబ్దం కూడా ఇదే. అంతవరకు పౌరాణికాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సాంఘికం వైపు మొగ్గిన దశాబ్దం కూడా ఇదే. అంతవరకు గ్రాంధిక భాషలు అలవాటయ్యి ఒక రకంగా మన నిత్యకృత్యంలో మనం వాడే భాషకు ప్రాధాన్యత ఇచ్చిన దశకం కూడా ఇదే. ఈ దశకంలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది అంటే, కదిరి వెంకటరెడ్డి గారు 1950 సంవత్సరంలో ఆయన విజయాలు వచ్చిన తర్వాత, షావుకారు తీసిన తర్వాత అనేకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. షావుకారు అనే చిత్రం మనం మామూలుగా మాట్లాడుకునే వాడుక భాషలో తీసి ఆయన ఒక కొత్త నానుడికి శ్రీకారం చుట్టిన దశకం 1950. దాని తర్వాత పాతాళ భైరవి ఒక అపారమైన విజయం సంపాదించి ప్రపంచ స్థాయిలో ఈరోజు కూడా తెలుగు వాళ్ళకి కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతున్న చిత్రం పాతాళ భైరవి. దాని తర్వాత ఆయన పెళ్లి చేసి చూడు, చంద్రహారం, మాయాబజార్ తీశారు. మాయాబజార్ ఇవాళకి కూడా పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఒకే ఒక చిత్రం ఉంది, తెలుగు చిత్రం. అది ఇవాళకి కూడా క్లాస్ లాగా ఉపయోగపడుతుంది. అది మాయాబజార్. దాని సృష్టికర్త కేవీ రెడ్డి గారు, కదిరి వెంకటరెడ్డి గారు. దానికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎందరో మహానీయులు, మహారచయితలు, పాటలు రాసిన వాళ్ళు, పద్యాలు రాసిన వాళ్ళు, మాటలు రాసిన వాళ్ళు, కథలు రాసిన వాళ్ళు, స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు, ఇవాళ రచనోత్సవ సంవత్సరం చేసుకుంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన పాటి మీద ఇవాళ మనం ప్రయాణం చేసి ఇవాళ ఈ స్థాయికి రీచ్ అయ్యాం కాబట్టి వాళ్ళను స్మరించుకునే ఒక గొప్ప ఘట్టం ఇవాళ ఈ వేదిక దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ అంటే కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు, సముద్రాల జూనియర్ ఆయన పేరు రామానుజాచార్య, అనిశెట్టి సుబ్బారావు గారు, పిలిశెట్టి శ్రీరామమూర్తి గారు, రాజశ్రీ గారు, రాజశ్రీ గారి పేరు ఇంద్రకూరు రామకృష్ణం రాజు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, రావూరి వెంకట సత్యనారాయణ గారు, శంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కర్ రావు గారు, జంపల చంద్రశేఖరరావు గారు, జీకే మూర్తి, కార్తిక్ అలియాస్, ఆంజనేయ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, వేదాంతం లక్ష్మీకాంత కవి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఊటుకూరు సత్యనారాయణ లాంటి మహామహులందరూ కూడా ఈ దశాబ్దంలోనే తెలుగు చలనచిత్ర సీమలో ప్రవేశించి ఒక గొప్ప ఆణిముత్యాలకు శ్రీకారం చుట్టారు. ఘంటసాల బలరామయ్య గారు, డివి నరసరాజు గారు, ఆరుద్ర గారు, ఆరుద్ర గారి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి గారు, మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు, గురజాడ అప్పారావు గారు, ముద్దుకృష్ణ గారు.